ఆస్తి కోసం సొంత బామ్మర్దిని సుపారి ఇచ్చి హతమార్చిన బావ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. ఈ నెల 1వ తేదీన ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించారు. బాడీని ఖననం చేశారు కుటుంబ సభ్యులు. అనుమానం వచ్చి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతుడి తండ్రి. గచ్చిబౌలి జయభేరిలో బాలాజీ పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నారు మృతుని బావ శ్రీకాంత్. అదే హాస్టల్లో ఉంటూ ఉద్యోగం కోసం సర్చింగ్లో ఉన్న మృతుడు యశ్వంత్, గత కొంతకాలంగా అప్పుల ఉబిలో చిక్కుకున్న నిందితుడు మృతుని బావ శ్రీకాంత్ అప్పులు తీర్చడం కోసం సొంత బామర్ది ఆస్తిపై కన్నువేశాడు. సుపారిచ్చి సొంత బామర్ది యశ్వంత్ను హత్య చేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించారు నిందితులు. అనంతరం నెల్లూరు జిల్లా కాలనీలో మృతదేహాన్ని ఖననం చేశారు కుటుంబ సభ్యులు. అనుమానం వచ్చిన మృతుని తండ్రి నిన్న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదిచ్చాడు. హత్య కేసుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. ప్రధాన నిందితుడు మృతుని బావను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల విచారణలో ఆస్తి కోసం సొంత బామర్ది యశ్వంత్ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఇక సుపారి తీసుకున్న మరో ఇద్దరు పరాలలో ఉన్నట్లుగా చెప్తున్నారు పోలీసులు.